చిరు వ్యాపారులకు అండగా ఉండేందుకే సీఎం జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు కార్యక్రమాన్ని ప్రారంభించారని కృష్ణా జిల్లా కొండూరు మండలం జెడ్పీటీసీ అభ్యర్థి మందా జకడధర్రావు అన్నారు. ఈ సందర్భంగా జే కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎండీఓ అధ్యక్షతన జగనన్న తోడు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ అనురాధ మాట్లాడుతూ రోడ్డు పక్కన వ్యాపారం చేస్తున్నటువంటి చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కింద జీ కొండూరు మండలంలో 857 మంది దరఖాస్తులు పెట్టుకుని ఉండగా 750 మందికి సెలక్షన్ చేయడం జరిగిందని, అందులో ఈరోజు 232 మంది లబ్ధిదారులకు బ్యాంకు ద్వారా జీరో వడ్డీ రుణాలు ఇవ్వడం జరిగిందని అన్నారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ సెలక్ట్ అయిన డబ్బులు దుర్వినియోగపరచకుండా సకాలంలో బ్యాంకు రుణాన్ని తీరుస్తూ అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జీ కొండూరు మండలం పార్టీ అధ్యక్షులు మందా చక్రధర్రావు, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు, మాజీ జడ్పీటీసీ కాజా బ్రహ్మయ్య స్థానికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు అనురాధ, జీ కొండూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిని. ఈరోజు మరి ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగనన్న తోడు స్కీమ్ని ఉదయం 11 గంటలకి లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ ఏంటంటే ప్రతి ఒక్క చిరు వ్యాపారులకి 10,000 రూపాయలు లోన్ అనేది బ్యాంకుల ద్వారా ఇప్పించడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ 10,000 రూపాయలు ఎందుకనంటే మరి చిరు వ్యాపారులు ఏదైనా వ్యాపారం చేసుకోవాలనంటే వాళ్ళు బయట ఎక్కువ మొత్తానికి 50% 10% వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళకి ఆ రోజు వచ్చిన లాభం ఏదైతే ఉందో వడ్డీ రూపంలోనే పోతుంది. అందుకనే ఈ తోడు స్కీమ్ని ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తోడు స్కీమ్లో బ్యాంకుల ద్వారా 10,000 రూపాయలు వడ్డీ లేకుండా మరి వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10,000కి వడ్డీ ఏదైతే ఉందో అది గవర్నమెంటే డైరెక్ట్గా బ్యాంకులకి వాళ్ళ అకౌంట్లో జమ చేస్తుంది కాబట్టి వడ్డీ లేకుండా 10,000 రూపాయలు ఈ తోడు స్కీమ్లో ఇవ్వడం జరుగుతుంది చిరు వ్యాపారులకి. మన జీకొండూరు మండలానికి వచ్చేసరికి 857 మంది అప్లై చేయడం జరిగింది. ఇందులో బ్యాంకర్స్ వచ్చేసి 750 అప్రూవ్ చేశారు. మొదటి విడతగా ఈరోజు మరి బ్యాంక్ వాళ్ళు అన్నీ వెరిఫై చేసుకొని జీకొండూరు మండలంలో 232 లోన్లు ఈరోజు ఈ తోడు స్కీమ్లో ఉన్నటువంటి బెనిఫిషియరీస్కి అన్ని గ్రామాల్లో ఆ యొక్క నాయకుల అధ్యక్షతన ఇవ్వటం జరిగింది. ఈ జీకొండూరు గ్రామ పంచాయతీలో మరి మనకి వైఎస్ఆర్ పార్టీ ప్రెసిడెంట్ చక్రధర్రావు గారు, అలాగే ఎక్స్ జెడ్పీటీసీ గారు బ్రహ్మయ్య గారు, మరి లక్ష్మి గారు, కేడీసీసీ డైరెక్టర్ గారు రాంబాబు గారు, బ్యాంక్ మేనేజర్ల ఆధ్వర్యంలో ఈరోజు జీకొండూరులో 115 మందికి ఈ తోడు స్కీమ్ కింద 10,000 రూపాయలు అందించడం జరిగింది. దీంట్లో భాగంగా గవర్నమెంటు తోడు బెనిఫిషరీస్కి ఐడీ కార్డ్స్ ఇచ్చారండి. ఆ 10,000 రూపాయలు లోన్తో పాటు ఐడీ కార్డ్స్ కూడా ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ 10,000 రూపాయలతో వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి పరుచుకొని ఈ ఆర్థికంగా బలోపేతం అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం, మీరు చిరు వ్యాపారులు ఉన్నారు కదా, ఆ చిరు వ్యాపారుల కింద ఎవరెవరు వస్తారు? చిరు వ్యాపారులు అంటే ప్రతి ఒక్క రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న బడ్డీలు ఉండేటటువంటి వాళ్ళు, గంపల్లో వ్యాపారం చేసుకునే వాళ్ళు, అంటే జామకాయలు అమ్మేటటువంటి వాళ్ళు, అరటిపళ్ళు పళ్ళ వ్యాపారం చేసుకునే వాళ్ళు, డీ కొట్లు పెట్టుకునే వాళ్ళు, అలాగే చిన్న బడ్డీ కొట్లలో ఫ్యాన్సీలాగా ఇతర చిన్న చిన్న వస్తువులు అమ్ముకునే వాళ్ళందరూ కూడా ఈ వ్యాపారంలో కవర్ అవుతారండి. కొండపల్లి బొమ్మలు తయారు చేసుకునే వాళ్ళు, వీణలు తయారు చేసుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా చిన్న చిన్న వ్యాపారాలు, పెద్ద పెట్టుబడి కాకుండా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు చిరు వ్యాపారాల కింద వస్తారండి. ఏదైనా 10,000 లోపు బడ్జెట్ కలిగిన వాళ్ళు అంతేనా మేడం? 10,000 ఖచ్చితంగా 10,000 బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. జీ కొండూరు మండలం జీ కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈరోజు జగనన్న తోడు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మీరు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందేశం ఏంటి? నేను మీ వేములకొండ లక్ష్మీ తృప్తమ్మ, జీ కొండూరు మండలం వెల్టూరు గ్రామానికి ఎంపీటీసీ అభ్యర్థిని. ఈరోజు మన జగనన్న గారు ప్రారంభించిన చేదోడు కార్యక్రమం మా జీ కొండూరు మండలం జీ కొండూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు గౌరవనీయులైన ఎంపీడీఓ అనురాధ గారు, జెడ్పీటీసీ అభ్యర్థి మందా చక్రధర్ గారు, కాజా బ్రహ్మం గారు, మరియు కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ వేములకొండ రాంబాబు గారు, మరియు బ్యాంక్ మేనేజర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగనన్న తోడు పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారులందరూ వారికి వచ్చిన ప్రతి 10,000 రూపాయని దుర్వినియోగపరచుకోకుండా వారి వ్యాపార అభివృద్ధి చెందాలని కోరుచు మీ టీవీ 19 ద్వారా నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను.